मॉर्निंग अंदर की ना पेर शेखर फ्रम हैदराबाद टेक्निकल एनालिस्ट वेलकम टू मई यूट्यूब चैनल एनके ट्रेडिंग ट्रिक्स सो अंदर फ्रेश मूड तो उन्नारनि एंदुकंटे मैं रेगुलर इप्पुडु मॉर्निंग 6 ओ क्लाक की आल वीडियोस अन्नी इव्वडं जरुगुतुंदन्नमाट सो लास्ट टाइम मनं चेसुकुन्न ओक वीडियोलो रेंडु स्टाक्स गुरिंचि मनं चर्चिंचुकुन्नामु भारतीय एयरटेल अंड ऐडिया शेयर सो ఆ రెండు అలాగే ఎక్కడ వరకు పైకి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఈ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి దీంట్లో మనం భారతీయ ఎయిర్టెల్ లో అలాగే ఐడియా షేర్ లో ఎక్కడ కొనాలని చెప్పి మనం ఇందులో క్లియర్ గా చెప్పడం జరిగింది అన్నమాట సో భారతీయ ఎయిర్టెల్ వచ్చేసి మనం 520 లెవెల్ లో ఇక్కడ మనం బై చేయాలని చెప్పి చెప్పాము తర్వాత 450 గనుక వస్తే మళ్ళా అక్యుములేట్ చేసుకోవచ్చు దీంట్లో మంచి మూమెంట్ వస్తుందని చెప్పి ప్రొడక్ట్ చేశాము అలాగే టార్గెట్ వచ్చేసి 600 లెవెల్ వరకు వస్తుందని చెప్పి కూడా దీంట్లో చెప్పడం జరిగింది అలాగే ఐడియా షేర్లో వచ్చేసి మనము 4 రూపీస్ 30 పైసలు బై చేయండి అల్టిమేట్ టార్గెట్ 8 అని చెప్పామట సో ఈ రెండు కూడా మనకి 100% రైజ్ అనేది మనకు జరిగింది దీంట్లో సో చాలా వాట్సాప్ కాల్స్ వాట్సాప్ గాని కాల్స్ లో గాని ఇలా చాలా మంది చెప్తున్నారు ఐడియా షేర్లో ఇన్వెస్ట్ చేశామండి మేము మాకు 80 నుంచి 100% అంటే డిఫరెంట్ ఒకరికి 90% అని ఒకరికి 100% అని ఒకరికి 80% అని చెప్పి అందరూ కూడా చాలా అలా చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో దట్ రెగ్యులర్గా మనం నా యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి నా ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఏదైతే మంచి స్టాక్స్ ఒక రేజింగ్ మూమెంట్ వస్తే వచ్చే వాటిని నేను తప్పకుండా మీకు అందరికీ వీడియోస్ రూపంలో చూపిస్తానన్నమాట అలాగే ఈ రోజు మనం ఒక రెండు స్టాక్స్ గురించి కొనాల్సిందే అని చెప్పి దీంట్లో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రెగ్యులర్గా నేను వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను చూస్తున్నప్పుడు ఈ రెండు స్టాక్స్ నా పారామీటర్స్ ప్రకారం మ్యాచ్ అయినాయి సో ఒకసారి ఓపెన్ చేసి నా టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే దీంట్లో మంచి బ్రేక్అవుట్స్ వచ్చినట్టు క్లియర్గా కనిపించింది అన్నమాట సో రెండింటిని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అలాగే దాంట్లో ఎక్కడ మనం ఎంట్రీ చేస్తే ఎంతవరకు మనకి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం కూడా ఈ చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట సో దట్ జాగ్రత్తగా వినండి మీకు నచ్చితే దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదా ట్రేడ్ చేసుకోవచ్చు సో పొజిషనల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో ఇంట్రాడే ట్రేడింగ్ కాదు ఇది సో దీంట్లో ఒక లెవెల్లో మనం బై చేయడం వల్ల ఇక్కడ వరకు రేజ్ ఉంటుంది అని చెప్పి నా చెప్పాలన్న ఉద్దేశం అన్నమాట అలాగే మీరు డబ్బులు సంపాదించినా సంపాదించకపోయినా ఈ లెవెల్స్ ప్రకారము ట్రేడ్ చేసి ఆ ప్రాఫిట్ అండ్ లాస్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్కి రెస్పాన్సిబిలిటీ కాదు అన్నమాట సో ఈరోజు నేను చెప్పదలుచుకున్న రెండు స్టాక్స్లో ఒకటి వచ్చేసి మనకి పెట్రోనెట్ ఎల్ఎన్జీ సో పెట్రోనెట్ ఎల్ఎన్జీ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ దీంట్లో వచ్చేసి మనకి మంచి బ్రేక్అవుట్ లెవెల్ వచ్చింది అన్నమాట ఏదైతే ఒక హై లెవెల్ నుంచి మనం డ్రా చేయడం వల్ల ఈ 250 లెవెల్ దగ్గర మంచి బ్రేక్అవుట్ అయింది అలాగే కింద నుంచి ఒక ట్రెండ్ లైన్ వేయడం వల్ల కూడా 260 లెవెల్ టచ్ చేసింది ప్లస్ విత్ హై వాల్యూమ్తో ఉంది కాబట్టి దీంట్లో కొన్ని బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి సో దీంట్లో ఫర్దర్గా మూమెంటం ఎలా ఉంటుందని చెప్పేసి మనం ఇంకొక చార్ట్ ఓపెన్ చేస్తున్నాం ఈ చార్ట్లో వచ్చేసి మనకి 1 ఇయర్ టైం ఫ్రేమ్లో 1 ఇయర్ పీరియడ్లో డైలీ టైం ఫ్రేమ్ పెట్టానమాట సో దీంట్లో వచ్చేసి మనకి నా ట్రెండ్ లైన్స్ ప్రకారం చూస్తే ఇక్కడ మనము ఫిబొనాసి రిట్రేస్మెంట్ ఒక హై నుంచి 1 ఇయర్లో హై నుంచి లోకి ఫిబొనాసి రిట్రేస్మెంట్ వేయడం వల్ల మన గోల్డెన్ రేషియో ఏదైతే ఉందో 61.8% అనేది కూడా బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయింది అన్నమాట సో దట్ దీంట్లో మనకు వచ్చేసి ఇక్కడ కన్క్లూజన్ బెస్ట్ బై అబౌ 260 అండ్ 265 లెవెల్ అలాగే సస్టైన్ అబౌ 45 మినిట్స్ 260 బెస్ట్ బై లెవెల్ అలాగే 265 లెవెల్ పైన కనుక ఒక 45 మినిట్స్ ఇంట్రాడేలో కనుక సస్టైన్ అయినా లేకపోతే పైన క్లోజ్ అయినా ఒక రోజు డెఫినెట్గా ఇది 290 లెవెల్ వరకు దీంట్లో వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట అలాగే మీరు ఏదైనా బై చేసినప్పుడు దీని స్టాప్ లాస్ వచ్చేసి మనం 245 లెవెల్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట కోల్ ఇండియాలో మనం షార్ట్ టర్మ్లో టూ మంత్స్ పీరియడ్లో డైలీ టైం ఫ్రేమ్ పెట్టడం ద్వారా ఇక్కడ మంచి ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఒక 144 లెవెల్ దగ్గర మంచి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది వన్స్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం దీంట్లో మంచి ఫర్దర్ మూమెంట్ 154 ఆర్ 155 లెవెల్ వరకు దీంట్లో వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట సో దీంట్లో కన్క్లూజన్లో నేను రాసింది ఏంటంటే బెస్ట్ బై అబౌ 144 అండ్ క్లోజ్ అబౌ 1 డే ఓకే 44ని బ్రేక్ చేసుకుని అలాగే దీని 144 పైన బై చేయాలి అలాగే 1 డే కనుక 144 పైనే క్లోజ్ అయితే మాత్రం ఇట్ విల్ రేజ్ అప్ టు 154 అండ్ 160 లెవెల్ వరకు వెళ్ళడానికి దీంట్లో అవకాశం ఉంది అలాగే మీరు ట్రేడ్ చేయడం వల్ల స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలనుకుంటే ఇక్కడ 140
స్టాప్ లాస్ పెట్టుకుని ఒక 45 మినిట్స్ వెయిట్ చేయండి. ఒకవేళ 140 కింద కనుక 45 మినిట్స్ మార్కెట్ ఉంటే కనుక పొజిషన్ నుంచి ఎగ్జిట్ చేయడం బెటర్ అనమాట. బట్ ఇక్కడ 144 లెవెల్ మాత్రం బ్రేక్ అయితే దీంట్లో ఎక్సలెంట్ రైజింగ్ ఆపర్చునిటీ రావడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉంది. ఈ రెండు ఇమేజెస్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేకపోతే పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి వచ్చేసి మీరు లింక్ ఇవ్వమని చెప్పి అడగండి, మీకు ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వస్తుంది, దాంట్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యి దీంట్లో వన్ ఇయర్ పెట్టుకుని చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో మనకి ట్రెండ్ లైన్స్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇంకా జరగలేదు. బట్ ఇది మంచి మూమెంటంతో కిందని కింద అంటే ఒక లోయర్ లెవెల్ నుంచి మంచి మూమెంట్తో పైకి వెళ్తుంది. కాబట్టి ఇఫ్ క్లోజ్ అబౌవ్ 150 1 to 2 డేస్, సో క్లోజ్ అబౌవ్ 150 పైన ఒకటి కానీ ఒకటి నుంచి 2 రోజులు కనుక పైన 150 పైన కనుక క్లోజ్ అయితే ఇట్ విల్ రేజ్ అప్ టు 180 లెవెల్ అనమాట. ఇది మాత్రం దీంట్లో డెఫినెట్గా ఇందులో 180 లెవెల్ టచ్ చేస్తుంది కోల్ ఇండియా. సో ఫర్దర్ డేస్లో మంచి మూమెంటం దీంట్లో ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం బై చేయాలనుకుంటామో ఆ బయింగ్ లెవెల్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన చార్టింగ్ లెవెల్స్ ప్రకారము మనం అవి గుర్తుపెట్టుకుంటూనే అలాగే 150 అబౌవ్ కనుక దీంట్లో క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్గా ఇది 180 లెవెల్ వరకు రావడానికి దీంట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకుని దాన్ని ప్రాపర్గా అబ్జర్వేషన్ చేస్తూ సో ఈ రెండు స్టాక్స్ని క్లోజర్గా అబ్జర్వేషన్ చేయండి. ఏ అయితే లెవెల్స్ మనం ఇచ్చాము ఆ లెవెల్స్ దగ్గర మీకు ఎంట్రీ దొరికితే ఎంట్రీ చేసుకుని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకుని మీరు టార్గెట్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోండి. అభి హిందీ వాళ్ళకు ఏ బాత్ బోల్రం ఏ టూ స్టాక్స్ ఆఫ్ అచ్చా తరీకా సే మేర టెక్నికల్ లెవెల్స్ కి హిసాబ్ సే ఆయా థా. సో వో జో స్టాక్స్ హై ఏక్ కోల్ ఇండియా అండ్ ఏక్ పెట్రోనెట్ ఎల్ఎన్జి. ఠీక్ హే, సో పెట్రోనెట్ ఎల్ఎన్జి మై కన్క్లూజన్ లిఖా హువా హై హై అభి మై పఢ్ రహా హూం ఆప్కో. సో బెస్ట్ బై అబౌ 260 అండ్ 265 లెవెల్, సస్టైన్ అబౌ 45 మినిట్స్. బెస్ట్ బై అబౌ 260 అబౌ బై కర్ సక్తే ఔర్ 265 కే ఊపర్ 45 మినిట్స్ అగర్ మార్కెట్ హై సమ్జో జబ్ ఇట్ విల్ టచ్ 290 లెవెల్ డెఫినెట్లీ హోతా ఇస్మే, క్యూంకి ఇతనా రేజ్ మూమెంటం హై ఇస్మే. 265 లెవెల్ ఎక్ బార్ బ్రేక్ కియా తో డెఫినెట్లీ 290 లెవెల్ టచ్ కర్నే కే లియే హై ఔర్ కీపింగ్ స్టాప్ లాస్ 245 లెవెల్. అగర్ బై కియా తో స్టాప్ లాస్ మెయింటైన్ కర్నా అయినా ఓ 245 లెవెల్ మే. ఔర్ కోల్ ఇండియా మే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎట్ 144 లెవెల్ హై. ఏ 140 లెవెల్ అగర్ బ్రేక్ కరికే ఊపర్ క్లోజ్ హువా సమ్జో ఇస్మే బహుత్ అచ్చా ర్యాలీ మిల్ జాయేగా, వో 154 ఆర్ 155 లెవెల్ తక్ జానే కే ఛాన్సెస్ హై. బెస్ట్ బై అబౌ 144 అండ్ క్లోజ్ అబౌ 1 డే ఇట్ విల్ రేజ్ అప్ టు 154 అండ్ 160 లెవెల్ సూన్ అండ్ కీప్ స్టాప్ లాస్ 140. మీనింగ్ క్యా హై కి 45 మినిట్స్ క్లోజింగ్ బేసిస్ మీన్స్ ఇంట్రాడే మే అగర్ 140 నీచే మార్కెట్ 45 మినిట్స్ ట్రేడ్ హువా సమ్జో జా పొజిషన్ కు ఎగ్జిట్ కర్ లో, క్యూంకి జ్యాదా వెయిట్ నహీ కర్నా హై. సో కోల్ ఇండియా ఔర్ వన్ ఇయర్ చార్ట్ మే బి ఏక్ బ్రేక్అవుట్ లెవెల్ అభి తక్ బ్రేక్అవుట్ నహీ హువా. అగర్ మార్కెట్ బ్రేక్అవుట్ ఓకే 150 కే అబౌ 1 to 2 డేస్ అగర్ క్లోజ్ హువా సమ్జో డెఫినెట్లీ ఏ 180 లెవెల్ టచ్ కరేగా. ఏ దో స్టాక్స్ ఆప్ ధ్యాన్ మే రఖ లో ఔర్ కోయి ట్రేడింగ్ కర్నా హై తో ఆప్కా ఫైనాన్షియల్ అడ్వైజర్ కే సాత్ ఏక్ బార్ సలహా లేకే ఆప్ ట్రేడ్ కరో, క్యూంకి కోయి భీ ఆప్కా ప్రాఫిట్ అండ్ లాస్ కా రెస్పాన్సిబిలిటీ ఎన్కేఎస్ ట్రేడింగ్ ఛానల్ నహీ హై. Thank you very much.